జిహెచ్ఎంసి పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకంపై హైదరాబాద్ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత నీటి పథకంతో పాటు రెహ్మత్ నగర్ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కేటాయింపుపై నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. తమ దశాబ్దాల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రెహమత్ నగర్ డివిజన్లో నిన్న జరిగిన ఏదైతే కేటీఆర్ సభ జరిగిన సభలో ఇచ్చిన వరాల గురించి ఈరోజు ఇక్కడున్న నాయ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాల చెందినటువంటి నాయ బ్రాహ్మణులు గతంలో వారికి ఎలాంటి కమిటీలు లేదు కాబట్టి చాలా సంవత్సరాల నుండి అనేక ఏళ్ల నుండి వాళ్ళు ఈ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వరకే పరిమితమైన ఈ యొక్క కోరికను నిన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు తానే స్వయంగా ఒక ల్యాండ్ అలాట్ చేయడమే కాకుండా వారికి తగినన్ని వసతులతో ఒక పక్కా భవన నిర్మాణం కూడా చేపడతామని చెప్పేసి సభాముఖంగా గౌరవ సహసభ్యుల ఆధ్వర్యంలో మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో తగిన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కృతజ్ఞత భావంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కేసీఆర్ గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి, గౌరవ సహసభ్యులు మాగంటి గోపినాథ్ గారికి, ఇక్కడ నాయ బ్రాహ్మణులందరూ కూడా పెద్ద ఎత్తున పాలాభిషేకం ఈరోజు చేయడం జరిగింది. దాదాపు ఒక 34 ఏళ్ళ నుంచి ఈ సమస్యను ఏ పార్టీ వాళ్ళు కూడా తీర్చలేదు. ఇప్పుడు మాకు కేటీఆర్ గారు కానీ మన కేసీఆర్ గారు కానీ, మాగంటి గోపినాథ్ సార్, సీఎన్ రెడ్డి అన్న గారు కానీ వీళ్ళందరూ మాకు ముందుకొచ్చి ఇచ్చినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు నాయ బ్రాహ్మణ్స్కు మాకు ఇప్పుడు మా ఈ రెహమత్ నగర్ డివిజన్లో మాకు న్యాయం జరిగిందని మేము చాలా సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది.